రాజకీయ నాయకులు ఎన్నికల ముందు పార్టీలు మారడం సహజం నమ్ముకున్న పార్టీలో టికెట్ దక్కగా కొందరు మారుతుంటారు అవతల పార్టీ గాలి వీస్తుంటే మరికొందరు మారుతుంటారు మారే వాళ్ళంతా దాదాపు అరవై డెబ్బై ఏళ్లలోపు ఉన్నోళ్లే కానీ ఎనభై ఐదేళ్ల సీనియర్ పొలిటీషియన్ కంచర్ల కేశవరావు కూడా పార్టీ మారుతున్నారు తన భవిష్యత్తును వారసుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్లో చేరబోతున్నారు బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిపోయిందని తను మళ్లీ గూటికే వెళ్తే తప్పేంటని కేకే తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి అరవై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం పేరు ప్రతిష్టలు ఉన్న సీనియర్ నాయకుడు అవకాశవాదిగా మారి పదవుల కోసం కక్కుర్తి పడుతున్నాడని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు అన్నం పెట్టినోడికి సున్నం పెడుతున్నాడని ద్రోహి అని తిడుతున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీలోకి వలసలు జోరందుకున్న నేపథ్యంలో కేకే జంపింగ్ గులాబీ శ్రేణులను ఆందోళనకు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారం భూమ్రాంగా మారింది బలాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణగా గట్టిగా అమలు చేస్తుంది ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కీలక నేతలను చేర్చుకుంటే కేసీఆర్ను దెబ్బ కొట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కేకే ఫ్యామిలీపై కన్నేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్వయంగా కేకే ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు హైదరాబాద్ మేయర్ అయిన కేకే కూతురు గద్వాల విజయలక్ష్మిని కూడా మా కండువ కప్పుకొండని కోరారు ఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పిన కేకే మళ్లీ సొంత గుటికి వస్తే తగిన ప్రాధాన్యం ఉంటుందని హైకమాండ్ చెప్తోంది మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన కేకే కొడుకు విప్లవ్ కుమార్ కూడా మంచి కెరియర్ ఆశిస్తున్నారు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని కేకే నిర్ణయించారు కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పిస్తున్న కేకే పార్టీ మారే విషయాన్ని కేసీఆర్ కు చెప్పి మరీ జంప్ కానున్నారు బిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని పార్టీ చాలా తప్పులు చేసిందని కేకే ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు సత్తా చాటుతాయని బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని అంటున్నారు గతంలో కేకే బీఆర్ఎస్పై విమర్శలు సంధించారు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధును ఆపింది కాంగ్రెస్ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బలహీనంగా ఉన్నంత వరకు ఆయన పార్టీ మారే ఆలోచన చేయలేదు ఇప్పుడు హస్తం గాలి వీస్తుండటంతో కారు పార్టీపై విమర్శలు ఘాటు పెంచారు కానీ ఈ విమర్శలు పార్టీలో మార్పు కోసం కాకుండా పార్టీ నుంచి తాను బయటకు వెళ్ళిపోవడానికి సమర్థింపుగా చేస్తున్నట్టే కనిపిస్తున్నాయి కాంగ్రెస్ తనకు తక్కువ చేయలేదని మర్యాదలు చేసిందని అంటున్నారు తెలంగాణ సాధన కోసమే బీఆర్ఎస్లోకి వచ్చానని ఇప్పుడు సొంత పార్టీలోకి వెళ్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు తనను రెండుసార్లు రాజ్యసభకు పంపి పార్లమెంటరీ నేత పదవి ఇచ్చినందుకు కూతుర్ని మేయర్ను చేసినందుకు కృతజ్ఞతలు చెప్పి హుందాగా కారు దిగాలన్నది కేకే ఆలోచన కేసీఆర్ నా మాటలు పట్టించుకోలేదు పార్టీ ప్రచారంలో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావులు మాత్రమే కనిపిస్తున్నారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ తప్పు చేసిందని కేకే అన్నారు పార్టీ మారే వాళ్లను చెప్పుతో కొట్టాలంటూ బీఆర్ఎస్ నేతలు నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాజకీయ నాయకులు తమ భవిష్యత్తు కోసం పార్టీ మారడం తప్పు కాదని కాకపోతే పదవులకు రాజీనామా చేసి మారాలని అన్నారు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న నీచమైన మాటలను తన అరవై ఏళ్ళ కెరియర్ లో ఎప్పుడు వినలేదన్నారు కేసీఆర్ అవినీతి పరుడు కాదని జేబులోని చివరి పైసాను కూడా స్నేహితులకు ఇచ్చే రకమని ప్రశంసించారు రాజ్యసభ సభ్యత్వం మరో ఏడాదిలో పూర్తి కానుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపే పరిస్థితి లేదు విజయలక్ష్మి మేయర్ పదవీ కాలం కూడా త్వరలో ముగేనుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు గాలం వేస్తుంది చేరికల కోసం రేవంత్ తెరిచిన గేట్ల నుంచి కాంగ్రెస్లోకి వెళ్లడానికి పలువురు ప్రజా ప్రతినిధులు రెడీగా ఉన్నారు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరిగి కాంగ్రెస్లోకి వెళ్తేనే మంచిదని కేకే ఆలోచన మారడానికి తగిన కారణాలు ఉన్నాయని చెప్పడానికే బీఆర్ఎస్పై విమర్శలు సంధిస్తున్నారు కేకే తన సన్నిహితుడు కావడంతో కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు కేకే కారు దిగడం ఖాయమని గులాబీ బాస్కు ఎప్పుడో తెలుసునని పెద్ద మనిషిని బద్నాం చేయడం ఆయనకి ఇష్టం లేదని పార్టీ వర్గాల మాట